ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది అగ్రిగోల్డ్ వ్యవహారం మాత్రమే లక్షలాది మంది ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బును అగ్రిగోల్డ్ సంస్థలో దాచుకున్నారు అయితే అగ్రిగోల్డ్ మాత్రం ఊహించని విధంగా చేతులెత్తేసింది అగ్రిగోల్డ్ బాధితులు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలో కూడా చాలామంది ఉన్నారు ఈ బాధితుల్లో బడుగు బలహీన వర్గాల నుండి బలమైన వర్గాల వరకు ఉన్నారు అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని చక్కబెట్టాల్సిన ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంది ఎందుకంటే ఇందులో చాలామంది టీడీపీ నేతల హస్తం ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది మొన్న జగన్ అసెంబ్లీలో నాకు అరగంట ఇస్తే సాక్ష్యాలతో బయట పెడతా అని చెప్పినా స్పీకర్ మైక్ కట్ చేయడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది దీంతో అగ్రిగోల్డ్ బాధితులు టీడీపీ సర్కార్పై గుర్రుగా ఉన్నారు ఈ నేపథ్యంలో సుమారు లక్షల్లో ఉన్న అగ్రిగోల్డ్ బాధితులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయడం కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలు అధినేత అనుభవం మోడీ మేనియా పవన్ క్రేజ్ ఇలాంటి ఎన్నో సమీకరణాలు కలగొలుపుకొని టీడీపీ అధికారాన్ని సంపాదించుకుంది అధికారానైతే సంపాదించుకుంది కానీ టీడీపీకి వైసీపీకి మధ్య ఓట్ల తేడా మాత్రం రెండు పర్సెంట్ మాత్రమే ఆంధ్రాలో అగ్రిగోల్డ్ బాధితులు లక్ష్యంలో ఉన్నారు గనుక ఈ రెండు పర్సెంట్ ఓట్లు వాళ్ల నుండి టీడీపీకి దూరమయ్యే అవకాశం ఉంది దీనికి తోడు టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏ ఒకటి నెరవేర్చకపోగా ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను మభ్యపెట్టి ఓటుకు నోటు కేసులో కేంద్రానికి అమ్ముడుపోయి ప్రత్యేక ప్యాకేజీకి జై కుట్టి ఆ ప్యాకేజీని తెలుగు తమ్ముళ్లు పంచుకుంటున్నారు ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓటమికి పునాదులు కానున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి